ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ జాగింగ్ స్టార్ట్ చేశాను. అండ్ జాగింగ్ అయిపోయిన తర్వాత నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఏదో ఒకటి తినాలని అనిపించింది నాకు. అండ్ ఏం తిందామని ఆలోచిస్తున్నప్పుడు మనకి ఈరోజు ఇక్కడ కొత్తగా ఏదో బోర్డు అనిపించింది, మన నాయుడుపేటలో ఎప్పుడు చూడలేదే అని చెప్పి ఒక లుక్ వేస్తే వాసన పోలి వారి టిఫిన్ సెంటర్ రాగానే నాకు ఫ్లెక్సీలు అయితే బాగా అనిపించాయి. అండ్ ఫ్లెక్సీలు కూడా నేను చదివిన తర్వాత అయితే నాకు ఒకటి అర్థమైందంటే ఇక్కడ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది దొరుకుతుంది అన్నమాట. మెను దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ రాగి ఇడ్లీ ఉంది, అండ్ జొన్న ఇడ్లీ ఉంది, కొర్రి ఇడ్లీ ఉంది, మల్టీ మిల్టెడ్ ఇడ్లీ ఉంది, అరిక ఇడ్లీ కూడా ఉంది. ఏ ఇడ్లీ అయినా 3 వచ్చి 50 రూపాయలు అంట. అలాగే దోశల్లో కూడా ఉన్నాయి మనకి, రాగి దోశ, జొన్న దోశ, కొర్రి దోశ, మల్టీ మిల్టెడ్ దోశ, అరిక దోశ, పెసరెట్టు దోశలు కూడా రేట్లు మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నార్మల్గానే ఉన్నాయి. అండ్ సరే ఏదో ఒకటి మనం ఇప్పుడు తిందామని చెప్పేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాను నేను. సో మెనీలో చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి నాకు ఏం ఆర్డర్ చేయాలో అర్థం కాలేదు. సో ఇంకా నేనైతే ఈ మెనూలో ఉన్నవి ఏది ఇప్పటివరకు టెస్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం ఇవన్నీ నేను చూడడం, అండ్ మేకింగ్ కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా చేస్తున్నది. అండ్ ఫైనల్గా నేను బాగా ఆలోచించి రాగి దోశ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ రాగి దోశ అయితే ఆర్డర్ ఇచ్చేశాను. సో రాగి దోశ కొంచెం లేట్ అయ్యేటట్టుకుంది, అందువలన కొంచెం 2 వడలు అయితే నాకు ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ 2 వడ ఆర్డర్ చేశాను. అండ్ 2 వడ చట్నీ అయితే సూపర్ ఉందండి, ఏదైతే ఓకే. అండ్ ఈ లోపలే మన రాగి దోశ కూడా ఆ పెను మీద పడిపోయింది. అండ్ స్పెషలీ ఎలా తయారు చేస్తారో అని నేను దగ్గర నుంచి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. ఆనియన్ వేశారు, వైట్ క్యారెట్ వేశారు, ఇంకా మిర్చి అండ్ కొత్తిమీర కూడా కొంచెం ఇట్లా గార్నిష్కి వేశారు. అండ్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది మన దోశ, అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఫైనల్గా మనం ఈరోజు రాగి దోశ అయితే తినబోతున్నాను. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను తిన్నాను. ఫైనల్గా మన దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ నేను తినేది మాత్రం నేను పెట్టలేదు, ఎందుకంటే నేను ఒక్కనే కాబట్టి ఇంకా నేను తినేది కూడా నేను ఎలా వీడియో తీసుకోవాలని చెప్పి నేనైతే పెట్టలేదు. రాగి దోశ తిందాం కూడా అయిపోయింది. అండ్ మళ్ళీ నేను వచ్చేసి కొర్రి ఇడ్లీ, జొన్న ఇడ్లీ రెండైతే నేను ఆర్డర్ చేసుకున్నాను టేస్ట్ కోసం. అండ్ టేస్ట్ ఎలా ఉందంటే ఓకే, బాగుంది. ఎట్లా ఉందంటే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ చాలా బాగుంది, ఎట్లా ఉంటుందో అని అనుకున్నాను, బట్ బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు దాన్ని స్పెషల్లీ నచ్చింది ఏంటంటే ఆ చట్నీ ఐటమ్స్ ఆసమ్గా ఉన్నాయి. ఆ చట్నీ ఐటమ్తో ఏదైనా తినేయచ్చు. చెప్పు, నీకు ఏది బాగా నచ్చిందా? సూపర్ ఉందా? సరే ఓకే. సో వాసనపోలి వాళ్ళ టిఫిన్ అయితే విజిట్ చేశాను అని తిన్నాను, చాలా బాగుంది. అండ్ హెల్దీకరమైన టిఫిన్ ఇది. అండ్ మీరు కూడా ఒకసారి వెళ్ళి టేస్ట్ చూడండి, అండ్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అడ్రస్ వచ్చేసి ఎల్ఐసి స్ట్రీటు, సిటీ ఐస్ క్రీమ్ ఆపోజిట్, పద్మావతి బేకరీ బ్యాక్ సైడు, బాలభారతి హై స్కూల్ లైను, నాయుడుపేట. థ్యాంక్ యూ సో మచ్.